కోటి విద్యలు కూటి కోసం అని అంటారు పెద్దలు. ఎందుకనంటే ఏది చేసినా మనం కూటి కోసమే, దీనికోసం మంచి తినాలి. ఎందుకనంటే ఇవాళ మేము వండుకున్నాం తలకాయ కూర, చపాతీలు, దాంతో పాటు వన్ స్పెషల్ డిష్, తలకాయలు వండిన తర్వాత బేజా ఫ్రై అనేది కంపల్సరీ. బేజా ఫ్రై అయితే చేసిండు మా వాళ్ళు. తలకాయ కూర మంచిగా మసాలా వేసి గట్టిగా నూరినాం, కారం చపాతీలు గరం గరం చపాతీలు హాట్ బాక్స్ లో పెట్టినాం, వైట్ రైస్, బేజా ఫ్రై. అసలు మన సరుకు తీసుకురా, ఎక్కలేని సరుకు మన తెలంగాణ దొరుకుద్రా సరుకు, ఇది మక్కట్కులు అంటారా బాబు. గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళకి అన్నీ దొరుకుతాయి కానీ మక్కట్కులు తప్ప. మక్కట్కులు అనేవి తెలంగాణలోని కొన్ని డిస్టిక్లో మాత్రమే మక్కట్కులు అనేవి దొరుకుతాయి. పార్టీ జరుగుతుందంటే చాలు, ఖచ్చితంగా మక్కట్కులు అనేవి ఉండాల్సింది. మేమైతే పార్టీ మూడ్లో ఉన్నాం అందరం కలిసి. మక్కట్కులలో తలకాయ కూర కాంబినేషన్ అది అదురుసు. తలకాయ కూరని అయితే మంచి స్పైసీగానే అయితే అయింది. తెలంగాణ వాళ్ళం అంటే ఆ మాత్రం స్పైసీ ఉండాలి. వాళ్ళు ఇంత తిన్న తర్వాత ఎలా ఉంది అని అడిగితే ఎట్లా ఉందన్న? సూపర్, మై మర్చిపోతుర్రా. అందరిపోయింది అన్న, మామూలు కొంచెం కారం ఎక్కే నెత్తిన నర లూజ్ అయ్యి మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఎలా ఉంది నాని? అన్న తలకాయ కూర నేను మస్తు అండి నాన్న. ఏమైంది ఏడుస్తున్నావు? నీ క్యామెరాలతో పాటు ఈ ఉల్లిగడ్డ కూడా నన్ను ఏడిపెడుతుందిరా ఇవాళ. అన్న ఎక్కడో టచ్ చేసినావన్నా. తిన్న తర్వాత ఏదో ఒకటి వెళ్తుంది. ఏం వెళ్తుందిరా? థమ్సప్ అని అట్లా అన్నామో లేదో, థమ్సప్ అయితే వచ్చేసింది. పార్టీ అన్న తర్వాత థమ్సప్ అనేది కంపల్సరీ. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకో.